వందనాలండియా. జగనన్న నీకు వందనాలు. నేను ఉప్పాడు నుంచి వచ్చానండి ఇక్కడికే. స్టేజ్ పైన పెద్దలందరికీ వందనాలనియా. కొంతమంది పేర్లు అయితే నాకు తెలియదు, నేను చదువుకోలేదు ఎక్కువ, ఎప్పుడు చదువుకోలేదు, మొత్తానికి బడికి వెళ్ళలేదన్నా. నీకు హృదయపూర్వక వందనాలని దగ్గర ఉండి చూడడం మాకు అదృష్టం కింద బాగుంటున్నావనియా. ఎందుకంటే ఇంత అవకాశం మీకు ఎప్పుడు రాదు, మరి మేము వస్తామని ఎప్పుడు కళ్ళగడ ఊగించలేదని అని దూరం నీ దగ్గరికి వస్తామని. మేము టీవీలో చూడటం తప్ప జగనన్న తెలుసుకుంటాం నేను ఎప్పుడు ఊగించలేదనియా. ఇలాగ వచ్చామంటే మా నాయకులు మా అదృష్టం పెట్టి ఇలాగ నీ దగ్గరికి వచ్చామన్నా ఒకసారి. అయితే ఈ మాట ఏమైనా టైకు మాకు 2 నెలల టైక్ అన్నా. 2 నెలల టైక్లోనే మేము 2 బోట్లు ఆపితే మాకు గడదు, ఏటకెళ్తే గడుతుంది, ఏటకెళ్ళపోతే గడదు. ముందు ఒక ఫస్ట్ అయితే నెల ఉండేది టైకు, నెలలో 20 కేజీల బియ్యం 30 కేజీల బియ్యం ఇచ్చేవారు. తర్వాత ఉండుండే 2 వేలు పెంచారు సార్, 2 వేలలోనే కొంతమందికి వస్తే కొంతమందికి వచ్చాయి కాదు. తర్వాత 4 వేలు పెంచారు, 4 వేలు పెంచితే జనవరి ముందు నెలలో వచ్చాయి కాకపోతే వచ్చాయి కాదు. అయినా కొంతమందికి వచ్చాయి కొంతమందికి వచ్చాయి కాదు. అయితే ఇందులోనే వైఎస్ఆర్ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొద్దిగా ఇందులో మాట్లాడుతున్నారనేసి అంటే ఆ నాయకులు ఏం అంటే మాకు కొంతమందికి వచ్చినాయి ఇక్కడ రానికండి ఆఫీస్ వారు. ఎందుకంటే మన అధికారులు వచ్చిన తర్వాత అన్న నువ్వు ఒక మాట చెప్పావు, మత్స్యకారులు ప్రతి ఒక్కరికి 10 వేలు వేస్తారనేసి. అప్పుడు అలా అన్ని వారంటే ఏంటన్నా 10 వేలు వేస్తే చెప్తారు కానీ రాజకీయ నాయకులు వేసేస్తారనేసి అన్న చెప్పిన మాట గెలిచిన 6 నెలల్లోనే మత్స్యకారులకు 10 వేలు వేస్తే అన్న మాట నిలబెట్టుకున్న అన్న నీకేమిచ్చినా మేము రుణం తీర్చగలేమన్నా. ఎందుకంటే టైకి 2 నెలలు మేము బతకలేక మేము ఏ పనుల్లోకి వెళ్ళాలా ఏటి వెళ్ళాలా అప్పులు చేసుకుని బ్రతికోవాలి. ఎందుకంటే ఈ 10 వేలు ఇచ్చిన తర్వాత మా వెంటనే టైకెట్ నెలలో డబ్బులు పడిపోతున్నాయి. పడిన తర్వాత మాకు ఒకేసారి సంతోషం అనిపించి మాకు ఇబ్బంది అనిపించట్లేదు, 2 నెలలు మాకు ఏ భారం అనిపించట్లేదు. ఎందుకంటే డబ్బులు కట్టా ఒకేసారి అని ఈ ఆలోచన మరి ఎవరికి వచ్చింది తెలియదు కానీ సార్ అన్న. ఒకేసారి బటన్ నొక్కితే మా అందరి కుటుంబంలో ఎలుగన్నా జగనన్న డబ్బులు వేసాడంటే అందరికీ పండగన్న పొద్దులు లేచి జగనన్న డబ్బులు వేసాడు, బటన్ నొక్కేసాడు, అందరికీ మెసేజ్లు వచ్చి అందరికీ డబ్బులు పడిపోయినాయి. ప్రతి ఒక్కరూ పండగ కింద ఉంటుందన్న, నువ్వు డబ్బులు వేసిన రోజు అందరికీ పండగ కింద చిన్న సంతోషం కాదన్న మా అందరికీ మా కుటుంబాలందరికీ. ఎందుకంటే ఈ టైక్ అంటే మాకు చాలా ఇబ్బంది అన్న, మరి అంత ఇబ్బందులను నువ్వు ఎలా మాలో దేవుడి కింద కాపాడుతున్నావన్నా. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమన్నా మేమైతేనే. ఎందుకంటేనా మా మత్స్యకారుల ప్రాంతాల్లోనే చదువులు ఎక్కువ ఉండవన్నా. ఎందుకంటే మా తాతల కోల్ది మా నాన్నల కోల్ది ఇలా కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే చదువులు అంటే 25 వేలు 30 వేలు అవుతాయంటే మనం ఎలా చదివించుకోగలం, ఎద్దులో ఏటకు వచ్చాయంటే. మేము అలాగే ఏటకెళ్ళిపోయిన వారు, ఇప్పుడు మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు అన్న. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు నేను వచ్చిన తర్వాత అన్న పిల్లలకి చదువు ఎంతైనా అమ్మఒడి అయితేనే, పిల్లలకి చదువు ఎంతైనా నేను భార్య ఎంత మీరు చదివించండి అని చెప్తే మాకు సంతోషంగా మేము మాకు ఈ ధైర్యం వచ్చి మా పిల్లలకి ఇప్పుడు చదివిందామని ఆడకు తీసుకెళ్ళకండి అన్న. మనం ఆడకెళ్ళి పడైపోయాం, ఇప్పుడు జగనన్న మనకు తోడు చెప్పి ధైర్యం చెప్తున్నాడు. మన పిల్లలు ఎదురుగా అనేక పిల్లలు చదివించినట్టుగా మనం జగనన్న చదివించానన్నాడు కాబట్టి ఆయన మా పిల్లలు ఇప్పుడు చదివిందామని నీ ధైర్యం చూసుకొని మేము పిల్లలు చదివించుకున్నామన్న. ఎందుకంటే మాకులాగా మా పిల్లలు అయిపోకూడదని నీ ఆలోచన గొప్ప ఆలోచన అన్న. ఎందుకంటే ఇన్నాళ్ళు నా హై స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే భయం అన్న, హై స్కూల్లో బాగోట్లేదు చెప్పట్లేదని. ఇప్పుడు పిల్లలే ప్రైవేట్ స్కూల్ మేము మా పిల్లల్ని ఈ వయసులో జాయిన్ చేస్తాం. ఈ వయసులో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లడు ఏంటంటే హై స్కూల్ అయినా బాగుంది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉంది చాలా బాగుందని అంటే నాకు తెలియదు కానీ మా పిల్లలు అంటున్నారు ఇప్పుడు హై స్కూల్ అయినా బాగుంది నాన్న, మేము హై స్కూల్లోనే చదువుకుంటాం. మా పిల్లలు అంటుంది హై స్కూల్లోనే చదువుకుంటాం నాన్న, బాగుంది భోజనం బాగుంది స్టడీ బాగుంది ఇంగ్లీష్ మీడియం బాగుంది అనేసి మా పిల్లలు ఎంతగానో సంతోషంగా చెప్పుకుంటున్నారన్నా. ఎందుకంటే ఆ మెయిల్ న్యూస్ వేసినదన్నా నీవు ఇచ్చే మర్చిపోలేమన్నా మేమైతేనే. ఎందుకంటే నా అమ్మఒడి వస్తుంది, మా అమ్మకి మేము ఇద్దరు కొడుకులు అన్నా, మా అమ్మకి 2500 పెన్షన్ వస్తుంది, మా అమ్మ 1000 రూపాయలు మందులు తెచ్చుకొని 1500 బచ్చం చేసుకుంటుందన్న. మా దగ్గర ఏమంటే బాబు నేను మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మీకంటే పెద్దని ఉన్నాడు జగన్ అని ఉన్నాడు కదా 2500 ఇస్తున్నాడు, నాకు ఇబ్బంది లేకుండా నన్ను పెంచుతున్నాడు, మీరు బాధపడవలసిన అవసరం లేదని అంది. అమ్మ నువ్వు మా దగ్గరికి వచ్చేయమ్మా అంటే బాబు నాకు బాగలేకపోతే జగన్ అన్న కోట ఎట్టాడు, కోట దొరకు నేను చేయించుకుంటాను, మీరు నా గురించి ఆలోచించొద్దని మా అమ్మ చెప్తుందన్న. ఎందుకంటే మొన్న మా మామయ్య వాళ్ళ అమ్మకి బాగలేకపోతే కోట దొరకు 4 లక్షలు అయిందన్న. ఎందుకంటే ఇన్నాళ్ళ కోట దొరకు హాస్పిటల్కి వెళ్తే పట్టించుకుని నాదుడు కదన్నా, ఇప్పుడు అదే కోట దొరకు వెళ్తానా సలా వరకు నీ వెంటనే అగ్గగ్గలు ఆడుతున్నారు హాస్పిటల్లో డాక్టర్లు అయితేనేటి నర్సులు అయితేనేటి సలా బాగా పెట్టించుకుంటున్నారన్న. ఇది కాకుండా తర్వాత వాలంటరీ ఉంది కదన్నా అనే ఈ ఆలోచన. ఎందుకంటే మా మత్స్యకారులు పొద్దున్న ఏటకి వెళ్తామన్నా, సాయంత్రం వస్తాం, ఏట నుంచి వచ్చామా తిన్నామా పడుకున్నాం అంతవరకు తెలుసు. మాకు ఆధార్ కార్డు లేదంటే పలాన దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలంటే తెలిసేది కాదు, కోట సీట్ లేదంటే వెళ్ళి చేయించుకోవాలని తెలిసేది కాదు. ఈ మత్స్యకారులకి ఆలోచన చదువు లేని వారు ఏం చేస్తున్నారని ఆలోచించి అనే ఈ వాలంటరీ జాబ్ నిట్ట కదన్నా సలా మాకు అదృష్టమైన జాబులు ఎట్టడంలో నల్లి. ఎందుకంటే మా ఇంటికి వచ్చినారని వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మ మీకు ఆధార్ కార్డు మీకు రాసిన బియ్యం రావట్లేదంటే అమ్మా ఒక మీరు ఏలుముద్ర వేయనని నన్ను ఇంటికి వచ్చి మెరలెక్కడుచ్చుకుని మా ఏలుముద్ర వేయించుకుంటున్నారన్న. ఎందుకంటే వాళ్ళు తలా వరకు సేకరిస్తున్నారన్న, పెద్దవారికి పెన్షన్ నడలేకపోతున్నారంటే వాళ్ళు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారన్న. ఎందుకంటే ఆ వాలంటరీ వారికి చాలా మేము ఇచ్చిన రుణం తీర్చుకోలేమన్నా, వాలంటరీని ఇచ్చినందుకి అనే నీకు ఏమిచ్చినా మీరు రుణం మెచ్చుకోలేమన్నా. ఎందుకంటే ఇన్నాళ్ళన్నా మా ఉప్పాడికి 1500 బోట్లు ఉండి అన్నప్పుడు 1500 బోట్లు అప్పుడు 26 బోట్లు కానీ వచ్చాయి, 40 బోట్లు కానీ వచ్చాయన్న.
సబ్సిడీ ఆయిల్ బిల్ అనేసి అందుకే కొంతమందికి 6000 వచ్చి కొంతమంది 7000 వచ్చి అన్న అయినా కొంతమందికి వచ్చి కొంతమందికి వచ్చి కదన్న 60 బోట్లలోనే ఇప్పుడు 1500 బోట్లకి ఎవ్వరికి తారిమారు లేకండాన నెలకు 2700 చెప్పని సంవత్సరానికి 27000 చెప్పని తారిమారు లేకండా 1500 బోట్లకి వచ్చేదన్న ఆయిల్ సబ్సిడీ డబ్బులు ఎందుకంటే ఈ ఇసులని రుణం మెచ్చుకోలేము ఎందుకంటే మెచ్చుగారులు చిన్నతనంలో నుండి ఏటకి పోతున్నారు 50 సంవత్సరాల ఇసులోనే చూపు మందమైపోతుంది చూపు కనబడట్లేదని అయ్యా ఈ మెచ్చుగారులు అందరికీ పెన్షన్ 50 సంవత్సరాలలోనే పెన్షన్ ఇవ్వాలని ఆ పెన్షన్ ఇచ్చిన ఘనత నీదేనన్న జగనన్న ఏమిచ్చినా నిర్వహించి మెచ్చుకోలేమన్నా ఎందుకంటే అన్న మాకి మా తాతల కొల్ది మా నాన్నల కొల్ది కష్టపడుతున్నారు ఎన్నో సార్లు వేటకి వెళ్తే తరలని బోట్లు మగ్గేసేయడం మనుషులు చనిపోవడం ఎంతగానో జరుగుతుందన్న ఆర్బర్ లేదని బాధపడితేనా ఒక్కసారి పాదయాత్రలో నువ్వు చెప్పిన తర్వాత మా నాయకులు మీకు చెప్పిన తర్వాత నేను సెలక్షన్ చేద్దని నువ్వు వచ్చిన తర్వాతనే ఇవతల నిజాపట్నం నుండి కెల్లింగపట్నం వరకు 8 ఆర్బర్లో నేను సెలక్షన్ చేసామంటే మేము వేటకి వెళ్తే 15 రోజులు పడుతుందన్న అక్కడ ఇంజురీ ఆగిపోతే 15 రోజులు ఆసుపత్రికి వెళ్ళిన ఆర్బర్ ఉంది మేము బతికితాం నమ్మకం ఉంది ఇన్నాళ్ళు ఆర్బర్ లేదు మాకు దిగి పరిస్థితి ఉండేది కాదు బార్ నుంచి రావడం పడ్డ భయం అనుకుంటే దర్ని ఒక భయం అన్న ఇప్పుడు ఆర్బర్ ఉంది కాబట్టి మేము ఎక్కడైనా బతికితామని మాకు చాలా సంతోషం అన్న 8 ఆర్బర్లు మాకు 9 ఆర్బర్లు సెలెక్ట్ చేసినందుకనే నీ రుణం మెచ్చుకోలేమన్నా మేము మెచ్చుకోవాలి అందరూ మెచ్చుకోలేమన్నా ఎందుకంటే ఒకసారి మా ఉప్పాడికి 422 కోట్లు సెలెక్షన్ చేసామన్న ఆర్బర్కే మా పనులు స్పీడ్గా అవుతున్నాయి ఎందుకంటే మళ్ళీ ఒక మాట అన్న మా ఆర్బర్ స్పీడ్గా అవుతుందన్న తర్వాత మనిషి ఏటకి వెళ్ళినప్పుడు తరల బోటు మగ్గేసి మనిషి చనిపోతున్నారు అనుకున్నా 5 లక్షలు ఇస్తానని శనివారన్న 5 లక్షలు ఇచ్చేమో ఎప్పుడు మేము ఆలకించారు అలనివ్వరే కానీ ఎప్పుడు 5 లక్షలు ఎవరన్నా లబ్ధుడు ఇవ్వడం మా మనిషి చనిపోయిన వారు అంటే 10-5 లక్షలు వచ్చేది ఎప్పుడు మేము ఆలకించలేదు అండం తప్ప మేము ఎప్పుడు తీసుకోవడం తెలియదన్న మన అధికారం వచ్చిన తర్వాత మా ఉప్పాళ్ళు వచ్చి ఒక మనిషి చనిపోతే వెంటనే 3 నెలలు అవ్వకముందు 10 లక్షలు ఇచ్చినా మన వయసు జనా నీకు రుణం మర్చిపోలేమన్నా ఒకే 3 నెలల్లో 10 లక్షలు ఇచ్చారన్న ఎందుకంటే మర్చిపోలేమన్నా మేము ఎందుకంటే మేము అన్న మెచ్చుగారులు మా అన్నదమ్ములు అందరూ అన్న మా అక్క చెల్లెలు అందరూ అన్న మా మెచ్చుగారులకు నీకు హృదయపూర్వకంగా వందనాలన్న తేజ్ పెళ్ళిన పెద్దల చిన్నలకి మరి హృదయపూర్వకంగా వందనాలన్నా